తిరుపతిలో తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసమే జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మబ్బు దేవనారాయణ రెడ్డి చిత్తూరులో ప్రజలు వ్యతిరేకతను మూటగట్టుకుంటున్న ఆరణి శ్రీనివాసులను తిరుపతిలో జనసేన అభ్యర్థిగా పంపి మాపై బలవంతంగా రుద్దడం ఎంతవరకు సమంజసమని పార్టీ అధినేతలను ఆయన ప్రశ్నించారు. ఇక స్థానిక నేతల్లో ఎవరికో ఒకరికి అవకాశం కల్పించినా అందరూ కలిసికట్టుగా కృషి చేసి ఖచ్చితంగా 40,000 నుంచి 50,000 మెజార్టీతో అటు ఎంపీ ఇటు అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించి చంద్రబాబు పవన్ కళ్యాణ్కి గిఫ్ట్ గా ఇస్తామంటున్న మబ్బు దేవనారాయణ రెడ్డితో మా ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రతినిధి మోహన్ ఫేస్ టు ఫేస్. జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాస్ సీటు కేటాయింపు కూడా టీడీపీ తీవ్రస్థాయిలో మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే చిత్తూరులో చల్లని నాణ్యం ఇక్కడ కూడా చల్లుతుందనే వాదన తీవ్రస్థాయిలో కూడా ప్రజల్లో కూడా నెలకొనుంది. ఈ నేపథ్యంలో టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఈవేళ ఒక ప్రైవేట్ హోటల్లో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. స్థానికులకే సీటు కేటాయించాలి, స్థానికేతలకు సీటు కేటాయిస్తే కూడా మేము సహకరించబోమని చెప్పి కూడా తేల్చి చెప్పేసిన పరిస్థితి అయితే ఉంది. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు టీడీపీకి సంబంధించినటువంటి సీనియర్ పొలిటీషియన్ మబ్బుదేవనారాయణ రెడ్డి గారు ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్న ప్రయత్నం అయితే సార్ చెప్పండి. ఏదైతే చిత్తూరులో చల్లని నాణ్యం ఇక్కడ చల్లుతుందనే వాదన కూడా ఉంది. అదేవిధంగా ఏదైతే ఆరణి శ్రీనివాస్ అనేక ఆరోపణలు ఉన్నాయని చెప్పి కూడా ప్రజల్లో ఒక ఇది ఉంది. దాన్ని ఇక్కడ అభ్యర్థి పోటీ చేస్తే ఎలా గెలుస్తారా లేదా లేదు మీరు సహకరించబోతారు? మేము సహకరించాలా లేదా అనేది దాని గురించి మాట్లాడుకోవడం కోసమే ఈ పొద్దు ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం. మేము కూడా అదే క్వశ్చన్ చేస్తున్నాం. చిత్తూరులో పనికిరాని వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చి మా నెత్తిని రుద్దడం అనేది అది అధిష్టానం ఎందుకు ఆ నిర్ణయం తీసుకుందో, ఏ నమ్మకంతో తీసుకుందో, వాళ్ళకి ఎవరు ఏ ఫీడ్బ్యాక్ ఇచ్చారో అది మాకు అర్థం కావట్లేదు. మేమందరం ఇక్కడ స్ట్రాంగ్ ఎవరు అంటే ఇక్కడ టీడీపీ క్యాడర్ చాలా స్ట్రాంగ్ క్యాడర్. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా అన్ని సెగ్మెంట్లో 30,000-40,000తో ఓడిపోయినా కూడా ఇక్కడ మేము విన్ అయ్యాం. చెప్పాలంటే ఖచ్చితంగా మేము ఇక్కడ విన్నింగ్ ఇక్కడ అంటే మేము టీడీపీ గట్ట ఇక్కడ చాలా బలంగా ఉంది. అటువంటి చోట జనసేనకి ఇచ్చారు, మాకు అభ్యంతరం లేదు, కూటమిలో ఇచ్చారు. మేము దానికి మేము అబ్జెక్షన్ చెప్పడం లేదు. మేము చెప్పేదంతా ఒకటేరంటే ఆ ఎవరో వేరే జిల్లా ఉండేలో వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు కూడా ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి తీసుకొచ్చి ఇక్కడ మా నెత్తిని రుద్దుతున్నారు. మీరు మాలో ఎవరు లేరా అంటే ఇక్కడ సరైన క్యాండిడేట్ లేకుండానే పోయారా? లేకుండానే మేము 19 ఎలక్షన్లో మేము అంత మెజార్టీ తెచ్చుకోగలిగామా? ఈ 4 ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లు అయితేమి, కార్పొరేషన్ ఎలక్షన్లు అయితేనేమి, ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయితేమి, కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్లు 4 కూడా మా మీద ఎంత ప్రెషర్ ఉన్నా కూడా అన్ని ఫైట్ చేసి అంతా చేసి మేము ఇంత కష్టపడుతూ ఉంటే మా ఎందుకు మమ్మల్ని ఇంతగా ఇబ్బంది పెడుతున్నారనేది మాకు అర్థం కాకుండా మేమందరం కూర్చొని మాట్లాడుకొని మా అభిప్రాయం చెప్పి క్యాండిడేట్ని మార్చాలా, మాకు కావాల్సినది వాళ్ళకి ఇచ్చేసారు జనసేనకి, వాళ్ళ తరపు నుంచే లోకల్ అభ్యర్థిని పెడితే 40,000 నుంచి 50,000 మెజార్టీ ఈవెన్ ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ రెండు వస్తుంది. ఇక్కడ ఎంపీ గెలవాలంటే కూడా తిరుపతి మెజార్టీనే మెయిన్ కాబట్టి అటువంటి మెజార్టీ రావాలి అంటే మేమందరూ పూర్తిగా సహకారం అందించాలంటే కూడా మాకు లోకల్ క్యాండిడేట్ ఇవ్వండి అనేసి మా చిన్న అభిప్రాయాన్ని అధిష్టానానికి చెప్పడం కోసం ఈ మీటింగ్ పెట్టుకున్నాం. ఒకవేళ పొత్తులో భాగంగా కూడా జనసేన తరపు నుండి స్థానికులకి చోటు కల్పిస్తామంటే టీడీపీ తరపున మీరు ఎవరైనా పార్టీ మారి పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయా? అటువంటిది ఏం లేదు. మాకు ఎవరైనా పర్వాలేదు. ఉమ్మడి అభ్యర్థిగా ఎవరిని పెట్టినా కూడా లోకల్ వ్యక్తిని పెడితే మేమందరం ఒకటిగానే ఉంటాం, ఒకటిగానే పనిచేస్తాం, అదే మెజార్టీ తెప్పించి చూపిస్తాం. మరోపక్క కూడా ఏదైతే తిరుపతి జనసేనకు సంబంధించి ఓట్ బ్యాంకు కూడా లేదు, టీడీపీ బలమైన ఓట్ బ్యాంక్ ఉంది. ఈ నేపథ్యంలో కూడా అధినేతలు తీసుకున్నటువంటి అభిప్రాయాన్ని కూడా మనము సమర్థిస్తారా లేకపోతే ఎలా? సమర్థిస్తాం. ఎందుకంటే 54 రోజులు మా నాయకుడిని జైల్లో పెట్టిన రోజు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆయన చూసి మనస్తాపంతో బయటకు వచ్చి ఆయన మాట్లాడిన మాటలో పార్టీ కేడర్ అంతా గుర్తుపెట్టుకొని ఉంది. ఆయన ఇచ్చిన స్పీచ్ ఆ రోజు చాలా బాగా నచ్చింది అందరికీ. మాకు ఆయన సహకారం ఇవ్వడం మేమందరం దానికి ఒప్పుకుంటున్నాం కాబట్టి ఆయన అభ్యర్థినైనా కూడా మేము మా సొంత అభ్యర్థిగానే చూసి ఖచ్చితంగా గెలిపిస్తాం. ఏదైతే గతంలో కూడా చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేసిన నేపథ్యంలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ కూడా ముందుకు వచ్చి కూడా టీడీపీకి సపోర్ట్ చేయడంతో కూడా తామందరూ కూడా పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని కూడా సమర్థిస్తున్నాం. అదేవిధంగా జనసేన తరపున కూడా స్థానికులకి సీటు కేటాయిస్తే మాత్రం ఆయన విజయానికైతే కృషి చేసి దాదాపు 50,000 మెజార్టీ అటు ఎంపీ అటు ఎమ్మెల్యే సీటు రెండు కూడా గెలిపించి అధినేతలు ఇద్దరికీ కూడా గిఫ్ట్గా ఇవ్వబోతున్నామని చెప్పి కూడా మబ్బు దేవనారాయణ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఏదైతే స్థానికేతలకు సీటు ఇస్తే మాత్రం ఇక్కడ పార్టీ ఓడిపోతుంది, కేడర్ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ నుండి
కూడా ఇతర పార్టీకి మారే అవకాశం ఉందని కూడా ఇప్పుడు వాదన అయితే వినపడుతున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ పళనితో మోహన్, మహా న్యూస్, తిరుపతి నుండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చుట్టూ బిగుస్తుంది, ఉచ్చు బిగుస్తోంది. అయితే దయాకర్ రావు స్వగ్రామం పర్వతగిరిలో ఫోన్ ట్యాపింగ్ కోసం వార్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. వార్ రూమ్ ను అప్పటి పర్వతగిరి సిఐ పోలీస్ కస్టడీలో ఉన్నట్లుగా తెలుసు, ఆపరేట్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే పోలీస్ కస్టడీలో